वेलकम टू तेलंगाणा एग्जाम्स यूट्यूब चैनल अंदर दयचे तेलंगाणा एग्जाम्स यूट्यूब चैनल सब्सक्राइब चेसुको दांट्लो बेल आइकन प्रेस मेमु पेट्टिनटुवंटि नोटिफिकेशन अन्नी कूडा मीकु ए रोज आ रोज वस्तूने उंटाई इवाल नुंचि वीडियोलु पेरुगुतायनि चेप्तुन्नानु मरोसारि चेप्तुन्नानु इप्पटि नुंचि कंपलसरीगा एक्कुव वीडियोलु वच्चेलागा नेनु प्रयत्नं चेस्तानु नेनु एमंटानंटे नेनु चेप्पिंचे प्रति वीडियोनु कूडा नेनु तेलंगाणा एग्जाम्स प्लस ఛానల్ మన యాప్ లో పెడతాను మీరు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మస్ట్ గా మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగం గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం క్లాస్ శ్రద్ధ గా విని ఆ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం అయితే ఈ నోట్స్ రాసుకునే పని లేకుండా నేను ఏం చేస్తున్నాను అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అటువంటి జెపెక్స్ ని నేను యాప్ లో మీ కోర్సులలో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు దాన్ని మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ రోజు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు మనము ఇవను జిఎస్ఎల్వి ప్రయోగం విఫలమైంది అన్న యాంగిల్ లో ఈ టాపిక్ ని నేను ఈ రోజు తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు వరకు కూడా అప్రతిహితంగా మన ఇస్రో యొక్క కార్యకలాపాలు మన శాస్త్రవేత్తల కృషి ఫలిస్తూనే ఉంది ఏదో ఒకటి రెండు మనకి లోటుపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి అది ఎక్కడ ఫాల్ట్ వచ్చినా ఏంటి అనేది వాళ్ళు సరిదిద్దుకుంటూనే ఉంటారు అయితే నిన్న జరిగినటువంటి జిఎస్ఎల్వి ప్రయోగం ఎందుకు విఫలమైందంటే మెయిన్గా క్రయోజెనిక్ దశలో సాంకేతిక లోపం అనేది తలెత్తింది ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలు సాధిస్తూ ఉంది ఇప్పటివరకు ఆ వరుస విజయాలకి తాత్కాలికంగా ఈ యొక్క బ్రేక్ అనేది జిఎస్ఎల్వి ప్రయోగంతో F-10 అనే వాహక నౌకతో కాస్త బ్రేక్ పడినట్లయింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం తెల్లవారుజామున ఈ యొక్క జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి F-10 అనే ఈ వాహక నౌకని ప్రయోగాన్ని అనేది చేయింది ఈ వాహక నౌక ద్వారా EOS-03 అనే ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టాలని చెప్పేసి అది చూసుకోండి అక్కడ EOS-03 అనే ఉపగ్రహంకి భూకక్షలో భూస్థిర కక్షలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రయత్నము జరిగిందనమాట ఇది క్రయోజెనిక్ దశలోనే మూడో దశలోనే రాకెట్లో సాంకేతిక లోపాలు అనేది తలెత్తినాయి దాంతో వాహక నౌక గతి తప్పి మూడో దశలో సాంకేతిక రావడం వల్ల ఈ ప్రయోగం అనేది విఫలమైనట్టు ఇస్రో డైరెక్టర్ అధిపతి డాక్టర్ కె శివన్ ప్రకటించారన్నమాట శ్రీహరికోటలోని షార్లో 26 గంటల కౌంట్డౌన్ ముగిసిన తర్వాత ముందు 26 అవర్స్ నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ చేసి గురువారం ఉదయం తెల్లవారుజామున 4:05 రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ వాహక నౌకని ప్రయోగం అనేది జరిగిందనమాట ఈ జిఎస్ఎల్వి వాహక నౌక నింగిలోకి దూసుకెళ్ళింది తొలి రెండు దశలు కూడా సక్సెస్గానే వెళ్ళినాయి కానీ మూడో దశకు వచ్చేసరికి రెండో దశ విడిపోయిన 1 సెకండ్లోనే మూడో దశలో క్రయోజెనిక్ ఇంజిన్లో ఫాల్ట్ అనేది వచ్చిందనమాట దాంతో ఇది ఫెయిల్ అయింది అయితే ఇది ఈ ఇస్రో వెబ్కాస్ట్లో ప్రయోగం ఒక టెలిమెట్రీ స్క్రీన్లు రాకెట్ ఎత్తును వేగాన్ని కోల్పోయినట్లు క్రమంగా చూపించుకుంటూ వచ్చిందనమాట ఈ జిఎస్ఎల్వి ప్రయోగించినటువంటి 4:56 వరకు కూడా తర్వాత ఈ క్రయోజెనిక్ వింజను పనిచేయకుండా పోయిందనమాట ఈ జిఎస్ఎల్వి సక్సెస్ అయితే ఎలా ఉండేది అంటే ఈ ఉపగ్రహం బరువు 2268 కిలోలు ఇది వెళ్ళుంటే ఏం జరిగిందంటే దేశంలోనటువంటి విస్తృతమైన ప్రాంతాల చిత్రాలను మొత్తాన్ని కూడా ఇది పిక్చర్స్ని ఎప్పటికప్పుడు అందుకుంటూ ప్రకృతి విపత్తులను గమనించడానికి వీలనేది ఉండేదన్నమాట తర్వాత ఇంతకుముందు ఫిబ్రవరిలో బ్రెజిల్కి చెందినటువంటి భూపరిశీలన ఉపగ్రహము అమెజానియా 1 తర్వాత మరో 18 శాటిలైట్లను కూడా ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది అలాంటి పరిస్థితే మనకు కూడా వస్తే బాగుండేదని చెప్పేసి మనం కూడా ప్రకృతి విపత్తులను కనిపెట్టడానికి ఇది మంచి ఉపయోగపడేదని చెప్పేసి భావించారు కానీ ఆ ప్రయోగం అనేది సక్సెస్ కాలేదన్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్ల మీద ఇంజిన్లే ఫాల్ట్ వచ్చినాయి కాబట్టి దాని మీద మనం ఒకసారి చూస్తే ఈ భారీ ఉపగ్రహాలను భూకక్షలోకి చేరవేసేందుకు ఇస్రో 2001 నుంచి జిఎస్ఎల్వి రాకెట్ అని ప్రయోగిస్తుందన్నమాట క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఫస్ట్లో ఒప్పందం చేసుకుంది ఎవరితో రష్యాతో ఒప్పందం చేసుకుని 7 క్రయోజెనిక్ ఇంజిన్ని తొలి విడతగా దిగుమతి చేసుకుంది తర్వాత 2010 వరకు కూడా రష్యన్ క్రయోజెనిక్ ఇంజిన్లతో 6 జిఎస్ఎల్వి రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది ఇందులో 6 ప్రయోగిస్తే 6లో 4 మాత్రమే సక్సెస్ అయినాయి అనమాట ఆ తర్వాత అమెరికా ఒత్తిడి చేసింది రష్యా మీద ఒత్తిడి పెంచింది మన మీద కూడా ఒత్తిడి పెంచింది దాంతో రష్యా మనకి క్రయోజెనిక్ ఇంజిన్లు ఇవ్వడానికి నిరాకరించింది అక్కడ
మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అప్పుడు మేమే సొంతంగా రూపొందించుకోవాలని చెప్పేసి ప్రయత్నం గట్టి పట్టుదలతో క్రయోజెనిక్ ఇంజిన్ని సొంతంగా రూపొందించుకున్నారు. ఆ రూపొందించుకున్న క్రమంలో మన వాళ్ళు 2014 నుంచి 2018 వరకు కూడా దేశీయంగా క్రయోజెనిక్ ఇంజిన్లను 6 జిఎస్ఎల్వి ర్యాకెట్ల ద్వారా ప్రయోగించగా అన్నీ కూడా విజయవంతమైనవి. రష్యా తర్వాత మనం సొంతంగా చేసుకున్నాం 2014 నుంచి 2018 వరకు. ఇవన్నీ కూడా సొంతంగా సక్సెస్ అయినాయి అనమాట మనం తయారు చేసుకున్నటువంటి జిఎస్ఎల్వీలు. ఈ ర్యాకెట్లన్నీ కూడా విజయవంతమైనవి తాజా ప్రయోగంలో, కానీ క్రియోజెనిక్ ఇంజిన్ అనేది వ్రాయించింది. దాంతో మళ్ళీ ఈ ఇంజిన్ల సామర్థ్యం ఏంటి అనే దాని మీద మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రయత్నాలు అనేది కొన్ని రోజులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడిందనమాట. ఇది జిఎస్ఎల్వీకి సంబంధించినటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్తో రేపు మరిన్ని విశేషాలు నేను అందిస్తాను. థ్యాంక్ యూ.